నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే అందరికంటే నువ్వంటేనే ఇష్టం కానీ నాకంటే ముందు వేరొకరిని నువ్వు ఒప్పుకోవడానికి ముందు నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా రగ్గు కప్పాను గాలి బాగా వేస్తుంది కదా నేను వెళ్తాను మా అబ్బాయిని ఎంత బాగా చూసుకుంటుందో తను వాళ్ళిద్దరు జీవితాంతం ఒకరినొకరు బాగా చూసుకోవడానికి మనం చేయాల్సిన ఏర్పాట్లు చేయాలిగా అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఎల్లుండి వీళ్ళిద్దరికి నిశ్చితార్థం చేసేద్దామా అరే చాలా గొప్ప ఆలోచన ఇది ఇక మా సురేష్ లేవగానే ఒకసారి తనతో మాట్లాడతాను నేను ఆ మీరు సురేష్తో మాట్లాడండి నేను ప్రజ్ఞతో మాట్లాడతాను ఏదేవైనా సరే ఎల్లుండి నిశ్చితార్థం చేసేద్దామండి వెన్నే ఆఫీస్ కొచ్చే చాలా ముఖ్యమైన పని ఉంది ఆ అది నేను బుల్బుల్ ని కాదు వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను ఓ ఐ యామ్ సో సారీ యాక్చువల్లీ నేను బుల్బుల్ అనుకున్నాను కెన్ యు ప్లీజ్ టెల్ హర్ టు కాల్ మీ బ్యాక్ అయ్యో నా ఫోన్ ఎక్కడ ఉంది ఒక్క నిమిషం తను ఇంతకీ ప్రవీణ్ ఎవరు నీ బాయ్ ఫ్రెండా అక్క లోకల్ లో ఇతను ఒక్కడే మిగిలినా అప్పుడు కూడా నేను బాయ్ ఫ్రెండ్ గా చేసుకోను వాడు పక్క ఫోర్త్ వన్ లైన్ లో ఉన్నాడు ఇదిగో మాట్లాడు నేను తనకు చెప్తానులేండి ఓకే థాంక్యూ పిచ్చి పట్టిందా నీకు అక్క తన ఫోన్ చేసేసరికి నువ్వు లేనిపోనివి ఊహించుకోకు ప్రవీణ్ ఇస్ జస్ట్ మై బాస్ ఓకే తన ఆఫీస్ లో నేను ఉద్యోగం చేస్తున్నాను నా కలను నెరవేర్చుకోవడానికి దాట్స్ ఇట్
నీకు తెలియదు వాడు చాలా పెద్ద ఫ్లర్ట్ చాలా మంది అమ్మాయిలతో తిరుగుతూ ఉంటాడు నేను ఆ డ్రీమ్ బాయ్ ని కలవాలనుకుంటున్నాను కన్నా డ్రీమ్ బాయ్ ఎలా ఉండాలో నీకు తెలుసా సెన్సిబుల్ గా ఉండాలి గుడ్ లుకింగ్ అయి ఉండాలి డాషింగ్ గా కూడా ఉండాలి అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మంచి వాడై ఉండాలి ఆ లక్షణాలు ప్రవీణ్ లో లేవు అసలు జస్ట్ ఎ ఫ్లర్ట్ ఐ జస్ట్ హేట్ హిమ్ నా చెల్లెలు తెలివిగలదైపోయింది కరెక్ట్ గా చెప్పావు నిన్ను ప్రేమించేవాడు కావాలి కదూ తన కోసం వెతుకు తన కోసం ఎదురు చూడు నీకు స్వచ్ఛమైన ప్రేమ లభించినప్పుడు అందరికంటే ముందు నేను నీకు తోడుగా ఉంటాను ఎందుకంటే ప్రేమ విలువేంటో నాకు ఇప్పుడు అర్థమైంది అదా సంగతి నువ్వు ప్రేమ విలువ అర్థం చేసుకున్నావు రియల్లీ గ్రేట్ అయినా నీ సెలక్షన్ వేరే నా డ్రీమ్ బాయ్ ఎలాంటి వాడైనా ఆ టక్కరి ప్రవీణ్ కుమార్ లా మాత్రం ఉండడు ఈ సౌండ్ ఏంటక్క సురేష్ నిద్రపోతున్నాడు సంగతి చెప్పనా నా డ్రీమ్ బాయ్ ఎలా ఉన్నా పర్లేదు ఈ సురేష్ లా మాత్రం ఉండకూడదు ఇలాంటి వాడిని కేవలం నువ్వే సహించగలవు చాలు చాలు సురేష్ ని పొగిడింది చాలు గాని ఫోన్ తీసుకుని మీ బాస్ కి ఫోన్ చేయి అర్జెంట్ పని ఉందట నేను ఆఫీస్ కి రమ్మన్నాడు వావ్ స్టూపిడ్ బాస్ मुझसे यूं ही दूर हो तुम आई लव यू నేను ప్రపోజ్ చేసిన తర్వాత బుల్బుల్ నాతో ఏం చెప్పింది అది ఏంటో నాకు అసలు గుర్తు రావటం లేదు తను గాని నన్ను నిరాకరించలేదు కదా నేను ఇప్పుడే వెళ్లి తనతో మాట్లాడాలి ఇదేంటి శ్యామ్ గారు నేను మీకేం చెప్పాను కనీసం పాతిక 30 చీరలు కదా తెమ్మన్నాను ఆడపిల్ల పెళ్లి మీరు ఇలా కాసిన తీసుకొస్తే ఎలాగండి ఇదిగో సరళా ఇది చూడు ఎంత అందంగా ఉందో చాలు పైగా ఈయన దగ్గరే మేము చీరలు ఎప్పుడు తీసుకుంటాం రేట్స్ ఎక్కువ ఏమేయరు సరే అర్చనా ఎవరికి అదే పనిగా ఫోన్ చేస్తున్నావు ఎప్పుడు చూసినా ఆ మొబైల్ అంటి పెట్టుకుని ఉంటావు రా వచ్చి నీకేం చీర కావాలో సెలెక్ట్ చేసుకోరారా అదేమో నాకు కొంచెం మంచి నీళ్ళు ఇస్తారా ఒకటే దాహం వేసింది పైగా ఎంత తలనొప్పిగా ఉందంటే నేను రాత్రి బుల్బుల్ బలవంతంగా తాగించేసింది నాకు తెలుసు బుల్బుల్ చేసిన పని తెలుసు తర్వాత నువ్వు చేసిన పని తెలుసు అంటే నీకు మొత్తం అంతా తెలిసిపోయిందా ప్రజ్ఞ నీ గని నా మీద కోపం లేదు కదా ఇలా జరిగినందుకు నీకు ఆనందంగా ఉందా చాలా పోన్లే నీకు ఆనందంగా ఉంటే అదే చాలు ప్రజ్ఞ నిన్న బుల్బుల్ ఎలా రియాక్ట్ అయింది తను కూడా సంతోషంగా ఉంది
చెప్పాలంటే తన కాళ్ళ నేల మీదే నిలవలేదనుకో. భలే సంగతి చెప్పావు. బుల్బుల్ బుల్బుల్కి ఆనందంగా ఉందా? ఆయనే నేను తనతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే తన విషయంలో ఇది చాలా గొప్ప సంగతి కదా. దీంతో తన జీవితం మొత్తం మారిపోతుంది. అవును, తన లైఫ్ తప్పకుండా మారిపోతుంది. నాకు చాలా క్లోజ్ కదా తను. నేను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు తను తన జీవితాంతం నువ్వు లేకుండానే జీవించాలి. ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ కదా. అవును, డిఫికల్ట్ గానే ఉంటుంది. కానీ తను మేనేజ్ చేసుకుంటుంది. నేను కూడా పక్కనే ఉంటానుగా. అయినా ఆ సంగతి నాకు తట్టనే లేదు. ఇదిగో క్లాస్, నేను ఇప్పుడే వస్తాను. ఇంత మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? తనకి కేవలం నా ఒక్కదాని సంగతే కాకుండా నేను వెళ్ళిపోయాక నా చెల్లెలు ఒంటరిగా ఎలా ఉంటుందో అన్న బెంగ కూడా ఉంది. నా వాళ్ళ గురించి ఎంతో ఆలోచిస్తున్నాడు. నీలాంటి వాడు నాకు భర్తగా రావటం నిజంగా నా అదృష్టం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు రేపు నాతో ఢిల్లీ వస్తున్నావు, సిద్ధంగా ఉండు. సారీ సార్, నేను మీతో రాలేను. ఎందుకు సార్? ఇంకో రెండు రోజుల్లో నా పెళ్లి సార్. పెళ్లి అయితే ఏంటి? పెళ్లి కదా అని పనిచేయడమే ఆపేస్తావా? సార్, మీ పెళ్లి రోజున ఆఫీస్ లో పనిచేయడానికి మీరు రాగలరా? ఆఫ్ కోర్స్ వస్తాను. ఎందుకు రాను? పెళ్లి చేసుకుంటే మాత్రం పనులన్నీ మానుకుని పెళ్లంతో ఇంట్లో కూర్చోవాలా? మీ లేడీస్ కున్న ప్రాబ్లం ఏంటో చెప్పనా? మీరు పెళ్లికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే పనులేమీ చేయరు. ఎనీవే, రేపు మనం ఢిల్లీ వెళ్తున్నాం అండ్ దట్స్ ఫైనల్. నీ పెళ్లి జరిగే టైంకి వచ్చేస్తాం, డోంట్ వరీ. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, మా ఇంట్లో వాళ్ళు దీనికి ఒప్పుకోరు. ప్లీజ్. ఆంటీ, కోర్ట్ కేస్ ఫైల్. Aina Praveen, now she is there. She can look after everything. You can take her. Rep Delhi veltunam, ready ga undu. What? I said rep Delhi veltunam, ready ga undu. No sir, it is not possible. Rep my intlo engagement undi. Nen akka. Seriously ma'am, one more wedding? Asalu mee ladies problem emiti? పెళ్లి మీద మరీ అంత మోసం మీకు? ఎంగేజ్మెంట్ ఏగా, వాట్స్ ద బిగ్ డీల్? అయితే మీ విషయంలో పెళ్లి ముఖ్యమైన కాదా సార్? ఆఫ్ కోర్స్ నాట్, అదే ముఖ్యం కాదు. పెళ్లే కదా, ప్రతి కుటుంబంలో జరుగుతుంది. బట్ వర్క్ ఇస్ వర్క్. నేను పెళ్లి పేరు చెప్పి నా పని పాడు చేసుకోలేను. గెట్ ఇట్? బట్ సార్. లిసన్ మిస్ బుల్బుల్, లెట్ మీ బి వెరీ క్లియర్. నేను నిన్నేం అడగట్లేదు, నీకు చెప్తున్నాను. నువ్వు ఈ ఆఫీస్ లో జాబ్ చేయాలనుకుంటే మీటింగ్స్ కి అటెండ్ కాక తప్పదు. అది లండన్ అయినా ఢిల్లీ అయినా, ఓకే? మోహన్ చిత కుటేలనుంది. ఫోన్ తీయతు. అంటే ఇతను ఎవరో అమ్మాయి ఫోన్ చేస్తే తీయకూడదు అనుకున్నాడనమాట. చాలా డేంజరస్ లా ఉన్నాడే. ఇలాంటి వాడితో రేపు నేను ఢిల్లీ వెళ్ళాలి. అక్కడ విన్నాతో ఏమైనా చేయకుండా పని చేయడానికి ప్రయత్నిస్తే. ఎక్స్క్యూజ్ మీ, మాట్లాడకపోతే ఇది వదిలేయలేదు. డిస్కస్టింగ్. అబ్బో సురేష్, అరే సురేష్ ఆగు, ఆగాగు, ఆగు సురేష్. అయినా అమ్మా, ఆ సామాన్లు నాకు ఇలా ఇచ్చే, నాకు ముందే చెప్పుంటే నీ వెంట షాపింగ్ వచ్చేవాడిగా. పర్వాలేదు నాన్న, నువ్వు ఇక్కడ కనిపించడం మంచిదైంది. నేను నీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. సరే అమ్మా చెప్పు. అదేంటి? నువ్వు తనకు ప్రపోజ్ అయితే చేసావు, ఇకిప్పుడు మున్ముందు ఏం చేయదలుచుకున్నావు నువ్వు? అమ్మా, అదంతా నేను తనతో మాట్లాడిన తర్వాతే కదా నీకు చెప్పగలుగుతాను. ఆహా, అలాగా? ఇంకా పెళ్లి అవ్వలేదు కానీ ఇప్పటి నుంచే పెళ్ళాం కుంకుచాటు మొగుడు అయిపోయావా? అలాగేం కాదమ్మా. సరే విను, రేపు నీకు ఎంగేజ్మెంట్ చేయాలనుకుంటున్నావు. అమ్మా, ఎంగేజ్మెంట్ ఇంత తొందరగానా? నువ్వైతే చెప్పడానికి ఆలస్యం చేసావు, మేం మాత్రం ఎందుకు ఆలస్యం చేయాలి? ఇప్పటికే నీ ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. అసలు నువ్వు మరీనమ్మా, తనతో నేను ఒకసారి మాట్లాడేదాక ఉండొచ్చు కదా. ఇప్పుడు మాట్లాడుకో, ఇప్పుడు మాత్రం వద్దనా? పొద్దుటి నుంచి మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాను కానీ అవకాశం దొరకటం లేదు కదా. అవకాశం ఎలా దొరుకుతుంది? ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా. సరేలే, అవకాశం దొరకగానే నువ్వు మాట్లాడేసాయి. సరే అమ్మా, నేను నేను చెప్పింది అర్థమైందా నీకు?
అర్చన కూడా పెళ్లి చేయాలి కదా ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి సురేష్ నేను చెప్పేది వినపడుతుందా లేదా బాబు సురేష్ ఏంటి ఆలోచన ఏం లేదమ్మా సరేలే తొందరగా మాట్లాడేసి హా Yeah. What? Rockstar. Man, rockstar. Love, love, happy love, love, love. What? Happy Let's go. Love, happy love. Rockstar. Love, love. Rockstar. Happy love. Rockstar. Love, love. Rockstar. We got how much I show. Got one life, do it like a rockstar. బుల్బుల్ తో మాట్లాడని క్లియర్ చేసుకుంటాను ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదిక ఎవరది నేనే బుల్బుల్ హాయ్ బుల్బుల్ హాయ్ బుల్బుల్ నాతోనేనా సరే చెప్పు చెప్పవేంటి బుల్బుల్ అది అసలు ఏమైందంటే నిన్న రాత్రి నువ్వు మరీ మితిమీరిపోయా సురేష్ నీకు నా మీద కోపంగా ఉందా బుల్బుల్ కోపంగా లేదు కానీ కోపం వచ్చినా రావచ్చు వచ్చినా రావచ్చు అంటే ఏంటంటే ఎంతో కష్టపడి మేము ఈ ప్లాన్ సిద్ధం చేశాం చాలా కష్టపడి డ్రింక్ తాగించాం అప్పటికి నువ్వు ప్రపోజ్ చేసి ఉండకపోతే నేను నీ తలని టపా టపామని గోడకేసి కొట్టేదాన్ని కానీ నువ్వు ఎలాగో ప్రపోజ్ చేసేసావు గనుక నాకు ఈ ప్లాన్ అందంగా ఉంది బుల్బుల్ నీకు నిజంగానే ఆనందంగా ఉందా మరి ఆఫ్ కోర్స్ ఆనందంగా ఉంది డంబు నిజానికి నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేస్తావని వెయిట్ చేశాను నేను అలాగే బుల్బుల్ నువ్వు గనుక రేపు ఉదయం ఎంగేజ్మెంట్ జరగాలని కోరుకుంటే రేపు పొద్దున్నే ఉంటుంది ఎంగేజ్మెంట్ నేను వెళ్ళి అమ్మకు చెప్పేస్తాను వెయిట్ కంగ్రాట్స్ సేమ్ టు యూ బుల్బుల్ ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశం అంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఎన్మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ఉంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే సురేష్ నిన్ను పెళ్లి గురించి స్వయంగా తనే అడిగాడు కదా ఇంకా ఆలస్యం దేనికమ్మా ఈ నిశ్చితార్థానికి వెంటనే ఓకే అనేసి నువ్వు దేని గురించి బెంగ పెట్టుకోకు అన్ని ఏర్పాట్లు మనం ఒక్క రోజులోనే చేసుకోవాలి అయితే ఒకటి నేను ఇంకా ఈ సంగతి సురేష్ తో మాట్లాడలేదమ్మా సురేష్ పిచ్చి పిల్ల అంటే నువ్వు సరే అన్నట్టేగా నేను నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకోనా ఎప్పుడు సంతోషంగా ఉండు ఇంత జుట్టు పెట్టుకుంటే ఎంతసేపు ఇలా నూనె పట్టించడం చెప్పు ననమ్మ చాలా రోజుల తర్వాత విపరీతమైన తలనొప్పి వస్తోంది తల బద్దలైపోతుంది అయినా నీకు తలనొప్పి తీసుకొచ్చే పాటలు ఎందుకు నువ్వు ట్యూన్ చేస్తావు అదేంటి ననమ్మ అయినా నీకు మంచి పాటలు అంటే లెక్కే లేదు సూపర్ హిట్ అయిపోయింది నా పాట జనం బిచ్చెక్కిపోతున్నారు నా హ్యాపీ లవ్ పాట విని అసలు నీకెలా ఇది తట్టింది చాలా సింపుల్ అన్నమా ఒక రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజే లవ్ మీద పాట చేయాల్సి వచ్చింది అదే హ్యాపీ లవ్ పాట చూసుకో నంబర్ వన్ బ్లాక్ బస్
అప్సరా ఆన్ ద చార్ట్. జనం పిచ్చికి పోతున్నారనుకో, నోట్లో వర్షం కురిపిస్తుందా పట, నోట్లో వర్షం. నోట్ల మీద మరీ అంత మోజు పడకు, ఇది చెడు రోజుల్లో ఉపయోగపడేది కాదు. నానమ్మ, ఎందుకు నువ్వు ఎప్పుడు చూసినా చెడ్డ రోజులు అని అంటుంటో? ఎలాంటి చెడు రోజులు రావు. దేవుడి దయవల్ల అలాంటి చెడ్డ రోజులు రాకుండా ఉండాలి. అయితే నేను నేల మీద నడిపించగల వ్యక్తి ఎవరైనా నీ జీవితంలో ప్రవేశించాలి. తన్ని ఎన్నటికీ విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవెంటే ఉండాలి. నేను మాత్రం ఎన్నాళ్ళని బతికుంటాను? నేను బతికుండగానే నిన్ను సరైన వాళ్ల చేతుల్లో పెట్టాలని ఉంది నాకు. నీకెలాంటి అమ్మాయిని చూస్తున్నానంటే, నీ డబ్బుల కోసం, నీ స్టార్ డమ్ కోసం ప్రేమించే పిల్ల కాకుండా నిన్ను ప్రేమించే అమ్మాయిని, నా అభిషేక అంతరంగాన్ని గుర్తించగల పిల్లని చూస్తున్నాను. అలాంటి పిల్ల నీకు ఏదో ఒక రోజు తప్పకుండా కనిపిస్తుంది. అమ్మా చెప్పు బాబు. అది నేను ఎంగేజ్మెంట్ కి సిద్ధంగా ఉన్నాను. అవునా? నువ్వు అనేది నిజమేనా బాబు? నాకు చాలా సంతోషంగా ఉంది. బంగారు తండ్రి. ఏంటంటే అది నువ్వేగా అన్నావు రేపే ఎంగేజ్మెంట్ జరగాలని. నిజమేనన్నా, నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేద్దాం. ఇక నేను ఈ శుభవార్త అందరికి చెప్పొస్తాను. ఓకేమ్మా. సంతోషమేగా? చాలా. నేను వెళ్తాను.